సతీష్ గారు ఏం చెప్తారు కాంగ్రెస్ ఎలా చూస్తాను మొత్తానికి విపక్షాలకుండా విపక్షాలకు మాటలు లేకుండా చెప్పడం అనేది మాట అసంబద్ధమైనటువంటి మాట ఎందుకనంటే ఏవైతే ఎన్నికలకు ముందు నాలుగున్నర సంవత్సరాలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు పెట్టినటువంటి అంశాలను వీళ్ళు అమలు చేశారా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు ముగుస్తున్నటువంటి సందర్భంలో హామీ అమలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఒక్కసారి తెలంగాణ ప్రజలు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆత్మ చేసుకోవాలి ఎందుకనంటే ఏదైతే రుణమాఫీ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా రుణమాఫీ ఏదైతే సుమారుగా నలభై లక్షల వే నలభై వేల మంది పైచీలకు రైతులు ఏవైతున్నారో లక్ష రూపాయల రుణమాఫీ తీసుకొని నాలుగున్నర సంవత్సరాలు అయితే ఒక్క సంవత్సరానికి కనుక వాళ్ళు మాఫీ రిన్యువల్ చేసుకోకపోతే ఏదైనా బ్యాంకులా ఆ మాఫీ డబుల్ అయ్యే అవకాశం ఉంది అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి దాంతోపాటుగా ప్రతి బ్యాంకులో ప్రతి బ్యాంకులో వాళ్ళు లోన్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళకు సిబిల్లో రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడ కూడా లోన్ వచ్చే పరిస్థితి లేదనేది వీళ్ళకి తెలియదా దీనికంటే ముందు లీడ్ బ్యాంకులందరికీ కూడా సర్కులర్ జారీ చేయవలసినటువంటి ప్రభుత్వము నిద్రపోయిందా ఎందుకు అని అంటే ఏదైతే రైతు బంద్ కానీ మిగతా ఏవైతే వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసుకున్నప్పుడు ప్రతి బ్యాంకు వాళ్ళ రైతు రైతుబంధులు వచ్చినటువంటి డబ్బులను వాళ్ళ ఇంట్రెస్ట్ కిందనే జమ చేసుకున్న దాఖలాలు ప్రభుత్వానికి తెలియదా ఆ జిల్లా కలెక్టర్కి తెలియదా మరి ప్రభుత్వం నాలుగున్నర ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాలుగున్నర సంవత్సరాల క్రితము మేనిఫాస్టోలు పెట్టి మేము తప్పకుండా చేస్తామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలను కాదని చెప్పి వాళ్ళ మాటను విశ్వసించి ప్రజలు వాళ్ళని గద్దెరెక్కిస్తే మరి ఏం చేశానది ఒకసారి ఆలోచన చేయాలి కదా దాంట్లో అది మర్చిపోయి బడ్జెట్లో కేటాయించకుండా విధి విధానాలు రూపొందించకుండా మేము విడతల వారిగా చేస్తామని అంటే ఎంతవరకు నమ్ముతారు అదొక్కటి మనం గుర్తుంచుకోవాలి దాంతోపాటుగా ఒకే దఫా గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒకే సంతకంతో లక్ష రూపాయలు రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీదా లేకపోతే ఈ విడతల వారిగా చేస్తున్నటువంటి ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీదా పాటుగా ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో మేము అధికారంలోకి రాగానే మేము చెప్పినటువంటి అంశాలను విడతల వారిగా అంటే రెండు రెండు వందల యూనిట్ల కరెంటులో ప్రీయు కరెంటు కానీ ఏదైతే సరుకుల సరుకుల ఉచిత సరఫరా కానీ ఇవన్నీ కూడా మేము అమలు చేసినటువంటి దాఖలాలు లేవా అదే రకంగా ఐదు సంవత్సరాలకు గడు ముస్తున్న సందర్భంలో అమలు చేయడం అనేది ఏదైనా సమంజసమైనటువంటి మాటనా మనమందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇది పూర్తిగా అబద్ధమైనటువంటి మాట విపక్షాలకు మాట లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు కానీ ఆలోచించవలసింది ఏంటంటే విపక్షాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ గ్రాపంత పెరుగుతుంది కాబట్టి దీన్ని ఏ విధంగా మేము పది సంవత్సరాలు మోసం చేసినాం తెలంగాణ ప్రజలను ఈసారి కూడా మూడోసారి కూడా ముచ్చటగా ఏ విధంగా నీటి బుడగల్లాంటి లాంటి మాటలు చెప్పి అబద్ధము గారడి చేసి మేము ఏ విధంగా గద్దె నెక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం తప్పితే మించి ఇంకో మాట కాదని దయచేసి మనం అందరం తెలంగాణ ప్రజలమందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి రైట్